వైసీపీ గుండాలకు కూడా చెప్తా ఉన్నాను, నేను ఎంత సహనం పాటిస్తానో వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాను. నేను 99 సార్లు శాంతియుతంగానే ప్రయత్నిస్తాను. 99 సార్లు మీరు కాదు కూడదు, మేము ఇంతే అహంకారంతో విర్రవీగితే మట్టుకు దాన్ని ఏ పద్ధతిలో చెప్పాలని బాగా తెలిసిన వాడిని, వాటికి భయపడే వ్యక్తిని కాదు. గుర్తుపెట్టుకోండి, మా బిడ్డల మీద, మా జన సైనికుల మీద మా వాళ్ళు తీసుకొచ్చిన ఇది ఈ రోజున తీసుకొచ్చింది, వీళ్ళందరూ తీసుకొచ్చింది మా జన సైనికులు, మా జనసేన నాయకులు తీసుకొచ్చారు. క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు మా వాళ్ళు. వాళ్ళు తీసుకొచ్చిన రికార్డుల్ని పరిశీలించి తిరిగి ఆర్టీఐ ద్వారా మళ్ళీ ఎక్స్ట్రా చేసుకొని పోలీసుల ద్వారా వెరిఫికేషన్ చేయించుకొని అప్పుడు తీసుకొస్తున్నాం. అలాంటి జన సైనికుల మీద మీరు దాడులు చేస్తే మటుకు వైసీపీ నాయకులకి, స్థానిక వైసీపీకి నాయకులకు కానీ, జిల్లా స్థాయి వ్యక్తులకు కానీ, రాష్ట్ర స్థాయి వ్యక్తులకు కానీ చెప్తున్నాను, మీరు మా వాళ్ళ మీద దాడి చేస్తే మటుకు జాగ్రత్తగా, మర్యాదగా ఉండదు. గుర్తుపెట్టుకోండి, సభా మర్యాద కాదు కాబట్టి నేను మాట్లాడట్లా. భావం అర్థమైంది కదా మీకు? మా జన సైనికుడి ఒంటి మీద చెయ్యపడితే,